నార్త్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. రామా శ్రీరామా కోదండ రామా, ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను ఫలముల కన్నను కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నీను సదా భజిల్చేడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామ సీతారామాంజనేయ స్వామివారి ధ్వజస్తంభం, గాలిగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు సుధాకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమ మొత్తం నిర్వాహకులు లక్ష్మీ నరసారెడ్డి గారికి, మన నగర మేయర్ స్రవంతి గారికి, కమలాకర్ రెడ్డి గారికి, హరిబాబు యాదవ్ గారికి, పరమేశ్వర్ రెడ్డి గారికి, నా చిన్ననాటి స్నేహితుడు అంజిరెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న సోదర నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక దేవస్థానం కట్టాలంటే చిన్న పని కాదు. మన పూర్వీకులు ఎన్నో దేవస్థానాలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రతి గ్రామంలో కూడా నిర్మించారు. అలాంటిది ఇక్కడ ఈ నారాయణ రెడ్డిపేటలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అనేక మంది దాతల సహాయ సహకారాలు తీసుకొని లక్ష్మీ నరసారెడ్డి పట్టుదలతో దీన్ని నిర్మించినందుకు, ఆయనకు ఆయనకు సహకరించిన వారందరికీ కూడా
ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ చుట్టుపక్కల రోడ్లు, డ్రైన్లు వీటన్నిటికి కూడా ఒక 30 లక్షల రూపాయల దాకా అవుద్దని చెప్పాడు. దాంట్లో ఆల్రెడీ 15 లక్షల రూపాయలు ఇచ్చింది, ఇంకొక 15 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని మా ఎంపీ నిధుల్లోంచి ఈరోజే విడుదల చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ నారాయణ రెడ్డిపేట గ్రామంతో నాకు చిన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. నేను చదువుకున్నది ఎందుకూరుపేటలో. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా స్కూల్ అనేది లేదు. మొత్తం ఈ ప్రాంతానికి అంతా నెల్లూరు యువతలంతా కూడా కలిపి ఎందుకూరుపేటలో స్కూల్ ఉండేది. ఇక్కడి నుంచి చాలామంది పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో నా క్లాసులో మన అంజిరెడ్డి గారు మేము ఒకే క్లాసులో ఎస్ఎల్సి దాకా చదువుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంతో చాలా సంబంధాలు ఉండేవి. ఆ సంబంధం అట్నే కంటిన్యూ అవుతూ 2004 నుంచి మాకు వాళ్ళ సోదరుడు లక్ష్మీ నరసారెడ్డి కూడా తోడవటం, ఇట్లా ఈ గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఈ ఒక్క దేవస్థానం చాలా బాగా తీర్చిదిద్ది దీనికి ఒక చిన్న కమ్యూనిటీ హాల్ను కూడా కట్టడం చాలా సంతోషించదగిన విషయం. చిన్న చిన్న కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అటువంటి గ్రామంలో ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి లక్ష్మీ నరసారెడ్డిని, వారి సహకరించిన బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము, ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము, రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము, నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము, నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము, రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము, రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము, నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము, నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము. రామ రామ శ్రీరామ రామ
జయ రామ 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 యన్న రామ చిలుక ధన్యము రామ 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 యన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము ధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము పాద ధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము పాద ధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము పాద ధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము వారధిని నిలిపిన రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 యన్న రామ చిలుక ధన్యము రామ 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 యన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము సత్యధర్మ శాంతి రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 యన్న రామ చిలుక ధన్యము రామ 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 యన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోర. ఈరోజు మా నెల్లూరు రూరల్ మండలం నారాయణ రెడ్డిపేట గ్రామంలో వెలసి ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి వారికి కాళీగోపురం శిఖర ప్రతిష్ట మరియు కుంభాభిషేకం జరిగింది. 29వ తేదీ ఉదయం ఈ కళశాలని కాళీగోపురం మీద అందరం కలిసి ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రియతమ నాయకుడు మా రూరల్ ఎంపీ మరియు రూరల్ ఇన్ఛార్జి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి శ్రీవర్ధన్ గారు, కోడూరు కమలాకర్ రెడ్డి గారు, కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, లేబూరు పరమేశ్వర్ రెడ్డి గారు మరియు ఎంతోమంది నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వాళ్ళందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు సాయంకాలం కమ్యూనిటీ హాల్ను కూడా ఈరోజే ఓపెన్ చేశాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆ కమ్యూనిటీ హాల్లో సాయంకాలం 6 నుంచి 9 వరకు సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం శాంతి కళ్యాణం జరపబడును. ఈ శాంతి కళ్యాణం ద్వారా కళ్యాణంలో గ్రామస్తులందరూ పాల్గొని సీతారామాంజనేయ స్వామివారి కళ్యాణాన్ని కనులు విందుగా చూసి అందరూ కూడా ఆ సీతారామాంజనేయ స్వామివారి అభయాన్ని తీసుకుని భోజనాలు చేసి అందరూ తృప్తిగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నారాయణరెడ్డిపేట గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో మొదలుగా మనం కమ్యూనిటీ హాలు, అలాగే రాజగోపురం కలిసి ప్రతిష్ట, అలాగే
యజ్ఞహోమం, అలాగే మన వాహనాల కొట్టు ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, అలాగే మన మేయర్ పోట్లూరి స్రవంతి గారు, ఇంకా మన కోడూరు కమలాకర్ రెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే నాపా సుబ్బారావు గారు, ప్రతి ఒక్కరు కూడా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా నారాయణరెడ్డిపేట గ్రామస్తులకు, అలాగే దేవస్థానం కమిటీ మెంబర్లకు, ఈ దీన్ని ఇంత దిగ్విజయంగా ఒంటి చేత్తో ఆయనకి ఆరోగ్యం సహకరించకపోయినా కర్త క్రియా కర్మ అన్నీ తనై మనందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి నారాయణరెడ్డిపేట శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ వాల్మేటి లక్ష్మీనారాయణ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ ఊర్లో నాకు తెలిసి దేవాలయం చాలా చిన్నది, మాకు తెలిసి చాలా చిన్నప్పుడు. ఈరోజు దీన్ని ఇంచుమించుగా ఒక ఎకరా ప్రాంగణంలో అన్నీ సెట్ చేసి ఇంత అద్భుతంగా మాకందరికీ, మా భావితరాలందరికీ కూడా ఒక మంచి గుడి కట్టించి దాని దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి దండి దానికి వ్యయ ప్రయాసాలు అంతా పడింది ఆయనే, మేమందరం చేసి సహకరించాము. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన మనసులో అది ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన పేరు ప్రతి ఒక్కరికి, అలాగే కమ్యూనిటీ హాలు పేదల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆయన మెయిన్ పేదలను ఉద్దేశించి మాత్రమే ఆ కమ్యూనిటీ హాల్ తయారు చేయడం అయింది. దాంట్లో పేదలు ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీలు కానీ చేసుకునేదానికి చాలా అనుకూలంగా ఉంటుందని సెలవు తీసుకుంటున్నాను. నారాయణరెడ్డిపేట సీతారామాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర రాజగోపుర నిర్మాణం కార్యక్రమం జరిగింది. ఆ యొక్క నిర్మాణ కార్యక్రమానికి నారాయణరెడ్డిపేటలో ఒక గొప్ప రాజకీయంగా ఉండేటువంటి వాల్మేటి లక్ష్మీనారాయణ రెడ్డి గారు చైర్మన్, ఆయన దీనికి గొప్ప దీక్ష తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విశ్వ ప్రయత్నం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ఆయన ఎంత శ్రమ తీసుకున్నాడో ఆయనకి తెలుసు, ఆయనతో కూడా ఉన్నటువంటి మాకు తెలుసు. కావున ఇది ఈ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్ కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా సద్వినియోగం కావాలని పట్టుబట్టి అంటే ఇది ఒక పెద్ద దీక్షలాగా తీసుకొని ఈ నిర్మాణ కార్యక్రమం జరిపినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా బోర్డులో నెంబర్ అయినా కూడా ఆయన యొక్క పట్టుదలకు మెచ్చుకుంటూ ఆయన అండగా ఉండి నాకు చేయూతలంత సహాయంగా మాట సహాయం చేస్తూ ఈ కార్యక్రమం జరిపినందుకు అందరికీ కూడా సహకరించినందుకు మా పిల్లలందరూ కూడా పేరునా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను.
పసిగ మల్లికక ఆమెను చిగురులు మధు పర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువక రాముని దోషిత హరినీలాలుగా సీత గుప్పిత సిరి మల్లికలుగా తల తల తారలు కలంబ్రాలుగా కర్ణ దంపతుల తల పైరాలుగా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి
చూస్తూ సీతమ్మను చిదమగా కౌశికుడే కలుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్.